and welcome to Telugu Stop. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన వ్యక్తిగా పార్టీలకు అతీతంగా కేసీఆర్ ను గౌరవిస్తారు. ఇక తెలంగాణ సాధించడం, రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం అనేవి ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్న అంశాలే. ఇక అసలు విషయానికి వస్తే, తాజాగా కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు వచ్చిన ఎమ్మెల్యే స్థానాల కంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు పెరగాలని ఎమ్మెల్యేలు ఆదేశించిన పరిస్థితి ఉంది. అంతేకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ఇంకా చేయాల్సిన పనులు చాలా వరకు మిగిలి ఉన్నాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా ప్రతిపక్షాలు అవాక్కైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ముందస్తు ఎన్నికలపై చర్చకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ స్వయంగా ఎవరూ కనీసం ప్రస్తావన తీసుకురాకున్నా, కేసీఆర్ ఇటువంటి తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఆలోచనలో పడి మానసికంగా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇందుకు ప్రత్యేక నిదర్శనం కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించిన విధానమే. విజయశాంతి వ్యాఖ్యలను మనం ఒకసారి పరిశీలిస్తే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై కామెంట్స్ చేశారంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతిపక్షాలను గందరగోళపరచడానికి కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ముందస్తు వ్యూహం అయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ వ్యూహాల్ని అంచనా వేయడం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు తన వ్యూహాలతో ప్రతిపక్షాలను గందరగోళపరిచి ఎన్నికల్లో గెలుపొందిన పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.